నమస్తే అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సూపర్ మామ్. నేను మీ ఆశుని. ఈరోజు వీడియో వచ్చేసరికి మేము ఒక మ్యారేజ్కి వెళ్ళి అటెండ్ అయ్యామండి. అది మా పని మనిషి వాళ్ళ కొడుకు మ్యారేజ్ అన్నమాట. పని మనిషి అయినా కూడా అండి, మనకి ఇంట్లో మనుషులాగా మనకి సాయం చేసి పెడతారు కదా, పని చేసి పెడతారు కదా. తను బాగా రిక్వెస్ట్ చేసిందనమాట రమ్మని, అందుకని మేము అందరం బయలుదేరి వెళ్ళాము. అలాగే మా ఇంటికి చాలా దగ్గర కూడా, సో పిల్లల్ని తీసుకొని వెళ్ళాను. పాప వాళ్ళు వేసుకున్న డ్రెస్ ఫుల్ డీటెయిల్స్ గురించి, టాప్స్ గురించి నేను ఒక వీడియో చేసి పెడతాను. ఖచ్చితంగా ఆ వీడియోని కూడా చూడండి, సపోర్ట్ చేయండి. సో ఇక్కడ పిల్లల్ని తీసుకొని అయితే నియర్ అండి, మాకు చాలా దగ్గరలో ఉంటుంది. సో మేము బయలుదేరి వెళ్ళిపోతున్నాం అన్నమాట. మీకు తెలుసు కదండి, మేము గుంటూరులో ఉంటాము. ఇక్కడ ఇల్లు కట్టించుకుంటున్నాము, మా సొంత ఊరు మాచర్ల. సో ఇక్కడ ఇల్లు కట్టించుకుంటున్నాం కాబట్టి మేము ఇక్కడ ఉంటున్నాము. ఇక్కడ నావి ఎక్కువ డ్రెస్సెస్ ఎక్కువ ఉండవు, శారీస్ కూడా ఉంటాయి కానీ ముగ్గురు పిల్లలతో మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు. సో క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా అని నేను డ్రెస్ వేసుకున్నాను అనమాట. సో ఇక్కడైతే కొన్ని డ్రెస్సెసే ఉంటాయి, రేర్గా ఫంక్షన్స్కి వేసుకున్నవే మళ్ళీ వేసుకుంటూ ఉంటాను. సో ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే మా తోటికోళ్ళు మాట్లాడుతున్నారు. తను మా తోటికోళ్ళు, ఆర్టీసీ కండక్టర్ అనమాట తను. సో మేమైతే పెళ్లి దగ్గరికి వెళ్ళిపోయామండి. ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు రాలేదు. సో పిల్లలు ఫొటోస్ దిగటానికి బాగుంది కదా, చక్కగా ఫొటోస్ వీడియోస్ అయితే దిగారు. వర్షి ఉన్నాడు కదా, వర్షికి కొంచెం జలుబు చేసిందండి. చెప్పాను కదా నాకు ఫీవర్ వచ్చి తగ్గి కొంచెం కోల్డ్ కాఫ్ లైట్గా ఉన్నాయని. సో నా నుంచి మన పక్కన ఉండే చిన్న పిల్లలకైతే ఖచ్చితంగా వచ్చేస్తే మనం ఎంత కేర్ తీసుకున్నా. సో బాబుకైతే లైట్గా జలుబు చేసింది, వాడు కొంచెం అల్లరి చేస్తున్నాడు. దానివల్ల ఎట్లయినా చిరాక్గా ఉంటుంది కదా పిల్లలతో, అది కూడా బయటికి వెళ్ళినప్పుడు అయితే ఇంకా చిరాక్గా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. సో వాడైతే కొంచెం అల్లరి చేస్తున్నాడు, అదిగోండి మా చిట్టి వస్తే తోసేస్తున్నాడు అసలు. సో ఈ విధంగా మేమైతే రెడీ అయ్యి వెళ్ళామన్నమాట. వెళ్ళి భోంచేసేసి వచ్చేసాము. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మనం ఏదన్నా ఫంక్షన్ అటెండ్ అయ్యేటప్పుడు ఈ కోవిడ్ సిచ్యువేషన్లో పిల్లలకి మాత్రం ఖచ్చితంగా ఇంటి దగ్గర నుంచే వాటర్ తీసుకెళ్ళండి. అది చాలా చాలా బెస్ట్ అన్నమాట. వీలైనంత వరకు బయట ఫుడ్ అవాయిడ్ చేయటం మంచిది. తప్పనప్పుడు కనీసం వాటర్ అయినా ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళండి, సీల్డ్ ప్యాకెట్స్ అయితే. బయట పర్వాలేదు. ఇదండి సంగతి. మీరు కూడా ఈ మధ్యలో ఏమైనా పెళ్ళిళ్ళకి అటెండ్ అయితే కింద కామెంట్లో తెలియచేయండి. పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది కదా, చక్కగా ఫంక్షన్స్ అన్నీ బాగా జరుగుతూ ఉన్నాయి. అందున మేము మా సొంత ఊర్లో ఉన్నాం కాబట్టి అటెండ్ అవ్వాల్సి వస్తుంది. అదే గుంటూరులో ఉంటే దూరం అవుతుంది కదా, రామన్నమాట. ప్లస్ గుంటూరులో అయితే ప్రజెంట్ నాకు హెల్పింగ్ కూడా వర్కర్స్ అక్కడ ఎవరు లేరు, ఇక్కడ మాత్రమే ఉందన్నమాట. ఇక్కడ ఈ అక్క నాకు అంట్లు కడిగి పెడుతుంది. సో వాళ్ళ అబ్బాయి పెళ్ళి, వాళ్ళ అబ్బాయి కారు డ్రైవర్, హైదరాబాద్లో ఉంటాడు. పెళ్ళి కూడా. సో అది ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్స్. ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.